అయితే ఈ బిటిఎస్ఎం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా విశాఖ జిల్లాకు చెందిన కాటూరి రవీంద్ర కూడా నియమితులయ్యారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా రవీంద్ర ముందున్నారు. అయితే అనేక పార్టీలు కూడా ఆయన ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సేవా కార్యక్రమాలకు ఇప్పటికీ కూడా దగ్గరగా ఉండే రవీంద్రని కూడా ఈ పదవి వరించడం చాలా అసంతృప్తికరమని కూడా రవీంద్ర అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో మనతో పాటు రవీంద్ర ఉన్నారు. ఒకసారి రవీంద్రని గారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ మొదటగా మా సంస్థ నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా ఈ పదవి వస్తాం కన్నా ఈ సంస్థలో చేస్తాం అన్నది చాలా గొప్పదనంగా భావిస్తున్నాను. నేను ఎవరికి పార్టీలు అనుకోండి, పార్టీ పదవులు చేసామో లేకపోతే పార్టీలకు సేవ చేసామో అన్న కన్నా దేశాన్ని సేవ చేస్తున్నామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలాగైతే దేశం గురించి పోరాడుతున్నారో, అలాగే బీటీఎస్ఎం అన్న ఒక సంస్థ కంపల్సరీ జాతీయ అధ్యక్షుడు కానీ ఆయన కానీ లేకపోతే శుక్లాజీ కానీ లేకపోతే ఇక్కడ మన జోనల్ ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కూడా రావుల సూద్ గారు కానీ అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ అలాగే మహిళా మోర్చా ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ కూడా వెంట వెంటనే కమిటీలు వేసి చాలా ఉత్తేజపరిచి మొత్తం అందరినీ అందరినీ ముందుకు తీసుకెళ్తున్న 1 ఇయర్లోనే జరిగిందండి ఇదంతా. 1.5 ఇయర్లో జరిగింది. ఇంత త్వరగా జరిగిందంటే అంటే ప్రతి మనిషిలో కూడా ఒక దేశభక్తి భావన అన్నదే ఇవాళ ఈ కమిటీలో కనిపిస్తుంది. ఆ కనిపించడంతోనే దాంతో ఆ కనిపించడంలోనే అందరూ ముందుకు వస్తున్నారు. మేము చేయాలి, మేము దీంట్లో భాగస్వామ్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరు వస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు చెప్పారు, మన ఇండియా వస్తువు ముద్దు పరదేశీ వద్దు అన్న వస్తువు వద్దు అన్న నిదానం ఎప్పుడో చెప్పారు. ఆ రీతిలోనే వెళ్తున్నాం మేము అందరం కూడా. కంపల్సరీ చైనా వస్తువులు వాడినవ్వు, కంపల్సరీ దీన్ని ప్రజల్లోకి విస్తీర్ణంగా తీసుకెళ్తాం. అలాగే దేవుడి గుళ్ళకు కూడా రక్షణ లేనప్పుడు అలాగా మనం వెళ్ళి దర్శించుకోవాలనుకుని మానవ స్వరూపంలో అంటే ఒక కళ, మనిషి జీవితంలో కళ, ఆ కళను నెరవేర్చుకోవాలన్న దిశగా మేము తీసుకెళ్తాం. అలాగే మా పెద్దలు కేంద్ర కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అలా సెంటర్లో ఇన్ఛార్జీలు కానీ ఎవరు ఏ పని చెప్పినా సరే మేము చేస్తాను. మా కమిటీ అంతా సిద్ధంగా ఉన్నాం, ముందుకెళ్దామని మేము అందుబాటులో కూడా ఉంటాం. అందరికీ అందుబాటులో ఉండి దగ్గరుండి ఈ పదవి ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తాం. నమస్కారం.